దెబ్బలు ఏంటి సార్? నథింగ్. అదిగా సార్ మొగన. ఏయ్ షట్ అప్. ఫైల్ ఎక్కడ పెట్టు? అలాగే సార్. హలో. నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల. మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను? ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే, లేచే ఇచ్చే, తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బ ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కట్టుకో తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలరా. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నికలు చెప్పాలి నీకు. ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. ఇందిరా పార్క్. నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు. అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్. ఇది నీకు ఫస్ట్ టైం కాదు. ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్సలైట్ ముద్ర చంపేశావు. అది నాకు తెలుసు కూడా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు. ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే పెద్ద ఇష్యూ అయింది. మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలికి మీద 1999 ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు యోగి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. శరత్, ఏంటిది? నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్. నో నో. నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపిఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా. హలో డీసీపీ హియర్. నా పేరు ప్రసాద్ రావు, లగ్నీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరా పార్క్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడాలి. చెప్పండి. చంపింది ఎవరు? నేను చూశాను. చూసారా? మార్నింగ్ వాక్ లో బర్డ్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను. అదంతా నా హ్యాండీ క్యామ్ లో రికార్డ్ చేశాను. ఆ క్యాసెట్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది సార్. మీరు ఈ విషయం ఎవరికైనా చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చెయ్యదు, ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా.